హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెడీమేడ్ పానీపూరి పాపడ్ తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని హీట్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న పూరీల్లోకి బంగాళాదుంపతో చాలా టేస్టీగా ఉండే స్టఫింగు అలాగే పుదీనా కొత్తిమీరతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని పానీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పానీపూరి స్టఫింగ్ కోసం హాఫ్ కిలో బంగాళాదుంపలు తీసుకుని పైతొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వేసుకోండి బంగాళాదుంప ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకుని హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకుని బంగాళాదుంపల్ని మెత్తగా చేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన బంగాళాదుంప ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి బంగాళదుంపతో చాలా టేస్టీగా ఉండే స్టఫింగ్ రెడీ అయిపోయింది పుదీనా కొత్తిమీరతో చాలా టేస్టీగా ఉండే పానీని ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం పానీ తయారు చేయడానికి హాఫ్ కట్ పుదీనా హాఫ్ కట్ కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను మనం శుభ్రం చేసుకున్న యాక్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో వేసేసుకోండి ఇందులోనే ఐదు చిన్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాను హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని వడగట్టుకోవాలి ఇలా వడపోసుకున్న పుదీనా రసంలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోకి నేను ఒక స్పూన్ పానీపూరి మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను సాల్ట్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మరీ ఎక్కువగా లేకుండా మరీ తక్కువగా లేకుండా వాటర్ని మిక్స్ చేసుకున్నాను మనం తయారు చేసుకున్న పుదీనా కొత్తిమీర రసంకి సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి పుదీనా కొత్తిమీరతో పానీపూరీలోకి ఇలా చాలా ఈజీగా పానీని తయారు చేసుకోండి బంగాళాదుంపతో స్టఫింగ్ రెడీ చేసుకున్నాం అలాగే పుదీనా కొత్తిమీరతో పానీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు రెడీమేడ్ పానీపూరి పాపడ్ తీసుకుని స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుని అందులో వేసేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడినన్నీ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పానీపూరి పాపడ్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి తీసేసేరొక ప్లేట్లకు వేసేసుకోండి చూసారుగా ఇలా ఆయిల్ని హీట్ చేసుకుని వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి పూరీలు రెడీ అయిపోయినాయి అలాగే మనం తయారు చేసుకున్న బంగాళాదుంపతో స్టఫింగ్ రెడీ అయిపోయింది పుదీనా కొత్తిమీరతో కూడా పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పానీ పూరీల్లో పొంగకుండా ఉండే పూరీలు తీసుకుని ఇలా బంగాళాదుంప కర్రీలో వేసేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పానీపూరి ఇలా సింపుల్గా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి